లాక్డౌన్ లో పనులు లేక పూట గడవడమే కష్టంగా ఉందని విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట కాలనీ వాసులు అంటున్నారు. తామంతా కూలీనాలి చేసుకునే వాళ్ళమని, లాక్డౌన్ వల్ల ఎవరూ పనికి పిలవడం లేదని వారు చెబుతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు ఇంటి పన్ను, కరెంటు బిల్లు, గ్యాస్ రేటు కూడా పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న కాలనీ వాసులతో మా కరెస్పాండెంట్ స్వామి ఫేస్ టు ఫేస్. లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ లాక్డౌన్ సమయంలో మీకు పనులు ఉంటున్నాయా, ఎటువంటి ఇబ్బందులు మీరు అనుభవిస్తూ ఉన్నారు? సార్, మేమందరం ఇళ్లలో పనులకు వెళ్ళే వాళ్ళం అండి. ఈ లాక్డౌన్ మూలాన మాకు 2000 రూపాయల జీతానికి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1000 రూపాయలు తీసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి సరుకులు చూసుకుంటేనేమో అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఇదివరకు 130 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ ఈరోజు 195 రూపాయలు అయింది. ప్రతి ఒక్క ధరకు బియ్యం కాంచి సమస్తం ప్రతి ఒక్కటి పెంచారు. ఈరోజు ఆ 1000 రూపాయలు మేము ఇంట్లో తినటానికి కానీ, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కానీ, కేబుల్ కనెక్షన్ దేనికి సాలీ సాలని పరిస్థితి అయిపోయింది. ఏ ఇంటికన్నా సరే అప్పు కానీ వెళ్తే 10 రూపాయలు వడ్డీ లేదా కనీసం అప్పు కూడా పుట్టట్లేదు. ఆ 1000 రూపాయలనే సరి చేసుకొని ఒకరో తిని ఒకరో తినక పస్తులు ఉండాల్సిన కర్మ వచ్చిందండి. అన్ని పథకాలు అయితే అన్ని బాగానే ఇస్తున్నారు కానీ ఈ రేట్లు పెరగడం మూలాన దానికే సరిపోతున్నాయి. మా కొనుక్కునే పరిస్థితి ఏదీ లేదు. మా భర్త గారు ఆటో వేస్తారు, కనీసం ఆటోకి వెళ్తే 150 రూపాయలు కూడా తీరలేని పరిస్థితి. ఆ 150 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో ఆటలకి ఇట్లకి పాల ప్యాకెట్లకే అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఇలా అన్ని రేట్లు పెంచితే మేము ఏమాత్రం కొనుక్కోగలుగుతాము, ఏమాత్రం మేము ఎలా బ్రతకగలుగుతాం? మేము ఇళ్ళల్లో పనికి వెళ్తాం. ఇప్పుడు 2000 ఇవ్వాల్సింది, ఇప్పుడు 3000 ఇవ్వాల్సింది, 1000 రూపాయలు వేస్తున్నారు బయటకి. మేము 1000 రూపాయలతో ఏం బతుకుతాం? కరెంటు బిల్లు కట్టుకోవాలా, తినాలా, పిల్లలను చూసుకోవాలా, బాధలు. కనీసం కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఆగమన్నా కూడా కట్ చేస్తానన్నాడు మొన్న. బాగా కష్టంగా మేము కరెంటు బిల్లు కట్టుకున్నామండి. కనీసం మేము ఇళ్ళల్లోకి వెళ్దామన్నా కూడా ఎవరు కనీసం ఒక పూట చాలంటున్నారు, పంపించేస్తున్నారు. ఎవరు రానివ్వట్లేదండి, దూరంగానే ఉంచుతున్నారు. ఫస్ట్ కరోనా అప్పుడన్నా వాళ్ళు ఇళ్ళు సాయం చేశారు కానీ ఇప్పుడు కరోనా అప్పుడు కనీసం మోడీ కాదు కదా, జగన్ కాదు కదా, ఎవరు ఇక్కడున్న నాయకులు కూడా కనీసం మాకు పలకరించిన వాళ్ళు లేరు, మాట్లాడించిన వాళ్ళు లేరు. మెయిన్ కరెంటు బిల్లు, ఇంటి పన్నులు కూడా బాగా పెంచేశారండి. మీరు ఉండండి, మీరు తినండి, మీరు సావండి అంటున్నారు. కరెంటు బిల్లు ఫీజు బిగుతానని మనం మా ఇంటికి వచ్చారండి. జగన్ గారి సంక్షేమ పథకాలు ఏ విధంగా మీకు ఉపయోగపడతాయి? మాకు అమ్మఒడి ఒకటి వచ్చిందిలే కానండి, అమ్మఒడి వచ్చింది. ఏదో 4 చక్రాల బండి నడుపుకుంటానంటే లోన్ వచ్చింది. కనీసం ఆ లోన్ కూడా ఆగట్లేదండి. ఎంత రూపాయి ఉన్నా కూడా రూపాయి కూడా కట్ అయిపోతుంది. మేము వేయలేని పరిస్థితి అయిపోయింది ఈ నెల నాకు. అయినా కూడా 1 రూపాయి ఉన్నా 1 రూపాయి కూడా కట్ చేసుకున్నాడు. ఆ 1000 రూపాయలు కట్టాలన్నాడు నెల నెల, ఆ 1 రూపాయి కూడా కట్ చేసుకుంటున్నాడు. కట్టాల్సిందే అంటున్నారు పథకాలు కూడా. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయండి. గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 1000 రూపాయలు వచ్చి బండ కొనుక్కొని ఇంట్లో పిల్లల మంది చాలా ఇబ్బందులైంది. కరెంటు బిల్లు వల్ల ఇంటి పనులు కూడా అదనానికి ఒక రెట్టుకి ఇంకా అదనం వేస్తున్నారు. ఇంటి పనులు కట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. దాంతోపాటు వాటర్ బిల్లు కూడా కలిపి ఇంకా ఎక్కువ వేస్తున్నారు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ లాక్డౌన్ ద్వారా ఇంట్లో తినడానికే ఇబ్బందిగా ఉందంటే, ఈ బిల్లులు కట్టుకోవడానికి, గ్యాస్ బండ్లకి 1000 రూపాయలు పెట్టుకొని వేసుకోవడానికి, వేపించుకోవడానికి కూడా స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇళ్లలో పనికేనండి నేను వెళ్ళేది. రాణిస్తున్నారా బాగా? ఇవ్వ మేము ఇళ్లలోకి వెళ్ళాలంటేనండి శానిటైజర్లు అయ్యి తీసుకొని వెళ్ళి వెళ్తే ఒక మామూలు టెస్టులు చేసుకొని మేము కరోనా ఇంజెక్షన్లు చేపించుకున్నామంటేనే రాణిస్తారు. 2 ఇంజెక్షన్లు పూర్తి అయినాయి అంటేనే, నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తున్నానండి. బాగా అందరూ బాగా ఉన్నవాళ్లే, కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో అసలు వాళ్ళకి కరోనా ఎక్కడ వచ్చిందని మమ్మల్ని రానివ్వడం మానేశారండి. వాళ్ళు రానివ్వకపోయేటప్పుడు మాకు బతుకు తెరువు లేదు కదా, తినడానికి లేదా ఇబ్బంది. ఆ పనులకి వెళ్తే కొద్దిగా వచ్చే సంపాదనో లేకపోతే వాళ్ళు ఇచ్చేదో ఏదో ఒకటి మాకు సరిపెట్టుకొని బతకడానికి ఉండేది. ఇప్పుడు దాని ద్వారా మేము ఇదైపోయాము. ఈ కరోనా పెరగడం వల్ల ఈ వ్యాక్సిన్స్ వేయించుకొని వెళ్ళాలి అంటే మాకు ఉండాలి కదా వీలు. వెళ్ళినా కూడా అక్కడ రానివ్వడానికి లేదు. అసలు వెళ్తే ఒక ఇంటికి వెళ్ళి చేసుకొని వచ్చాడు. ఏదో ఆమె కొద్దిగా మంచి ఆవిడైతే ఆమె వచ్చి చేసుకొని వెళ్ళిపో, బయటపడైతే కడుక్కొని వచ్చాడు. కానీ ఇంకేం లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఈ రాజరాజేశ్వరపేట అంతా కూడా ఇళ్లలో పని చేసుకుని సామాన్యమైన జీవితం జీవించే వాళ్ళే ఆటో డ్రైవర్లు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే ఆటో కిరాయి లేవని, అలాగే ఇంట్లో పనులు కూడా ఇంట్లోకి ఎవరు రానివ్వట్లేదని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా జగన్ అన్న అనేక సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందుకుంటున్నాము, కానీ మరి ఆ డబ్బులు మరి నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల, నూనె పెరగడం వల్ల, అలాగే అన్ని నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల ఆ డబ్బులు మేము కోల్పోతున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్ అన్న మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాలాంటి పేదలకి న్యాయం చేయాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ రవితో స్వామి, సివిఆర్ న్యూస్, విజయవాడ.